లెటర్ సెక్యూరిటీస్ అయ్యి అడుగుతారు. ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళని కూడా వీళ్ళు మేనేజ్ చేశారు. లేదంటే బ్యాంకుల వాళ్ళు ఆషమాషిగా వాళ్ళు కూడా లోన్లు ఇవ్వరు. అసలు అసైన్ ల్యాండ్ అన్నది వాళ్ళు ఇవ్వనే ఇవ్వరు అసైన్ ల్యాండ్కి. కానీ వాళ్ళని కూడా మేనేజ్ చేయడంతో అసైన్ ల్యాండ్ కూడా ఈ భారీ అమౌంట్లో లోన్లు కూడా రావడం జరిగింది. ఇంకా ఇప్పుడే కదండి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్నే వచ్చింది. నెక్స్ట్ స్వాధీనం చేసుకోమనే కలెక్టర్ గారు ఇచ్చారండి, ఆర్డర్ ఇచ్చారండి. ఇంకా కొట్టే లేదండి, అది సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి 4 వీక్స్ అని వచ్చింది. కానీ అది ఇంకా పూర్తిగా మాకు రికార్డ్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత దాని మీద కూడా తప్పనిసరిగా ఏమైతే దానికి ఇది ఉందో దాని మీద రివిజన్ కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే మీ సమక్షంలో అడుగుతున్నాను, ఇది ఎస్ఎన్ ల్యాండ్ అవునా కాదా అన్నది ఒక్కటి కాదని చెప్పమని నిరూపించుకోవడం చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్లస్ ఈ ల్యాండ్ చెప్పింది, ఈ ల్యాండ్ తీసుకుని వెళ్ళి బ్యాంకులకు మార్ట్గేజ్ చేయడం కరెక్టా కాదా ఎస్ఎన్ ల్యాండ్ అది ఒక్కటే చెప్పమని సార్. అదే కదా, వాళ్ళు కాదని కోర్టుకు వెళ్ళారని అంటే ఎస్ఎన్ కాదని కోర్టుకు వెళ్ళారని అంటే ఏమండి, చట్టంలో చాలా లొసుకులు ఉంటుంటాయి. ఆ లొసుకులను ఆధారం చేసుకుని మనం తప్పుకున్నా ప్రజల మధ్యలో కానీ మనస్సాక్షి కానీ మనం ఇచ్చేయలేం. ఈ రోజున విజయమాల్యే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు ఫారిన్లోను. అతను చేసింది కరెక్టా కాదా అన్నది అందరికీ తెలుసు, అతను ఎంత ఫ్రాడ్ చేశాడు అన్నది. కానీ హ్యాపీగా ఫారిన్లో తిరుగుతున్నాడు, ఎందుకంటే చట్టంలో ఉన్న కొన్ని మార్పులు, అతను అక్కడ హ్యాపీగా తిరుగుతున్నాడు కాబట్టి అతను ఏ తప్పు చేయలేదని మనం అనలేము. అస్సలు జగన్ నిలబట్టాలు ఎప్పుడు ఇచ్చారండి, ఇది 2007లోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి కలెక్టర్ గారికి. తర్వాత తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైల్ను పక్కన పెట్టేయడం జరిగింది. మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి, జస్టిస్ రమణ గారు హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కూడా దీని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమైతే ఆయన చెప్పారు అది కూడా ఈ కాపీ ఉందండి, ఆయన కూడా ఒకటే చెప్పారు, కలెక్టర్ ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి ఈ కేసును రిఫర్ చేస్తూ మీరు అకార్డింగ్ టు లా ఏమైతే ఉందో దాని ప్రకారంగా మీరు ప్రొసీడ్ అవ్వండి, అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని ఇవ్వడం జరిగిందండి. కానీ అప్పటి నుంచి కూడా కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దీని మీద ఏ రకమైన రిపోర్ట్లు ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమీ జరగలేదు. తర్వాత దీనిపైన పూర్తి ఎంక్వైరీతో క్లియర్గా కలెక్టర్ గారు ఇది అసైన్ అని ఇవ్వడం జరిగిందండి. తీసుకుంటే తప్పలేదు, అలా కాదు, ఎవరైతే మా దృష్టికి వచ్చిందో ఇక్కడ ఎవరైతే నేను నిజాయితీపరుణని చెప్పుకుంటున్నారో అటువంటి ముఖ్యంగా మామూలు వ్యక్తి ఒకటి, మీకు ఒక ప్రజాప్రతినిధి అంటే నలుగురికి మనం ఆదర్శంగా ఉండాలి. అటువంటి ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తే సుమారు 10 కోట్ల వరకు ఈ రోజున మరి బ్యాంకులు కట్టడం మరి అసైన్డ్ భూమిని తనఖా పెట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అండి? ఎవరుంటే వాళ్ళ లోకల్గా అదే ఇప్పుడు నేను మా నియోజక అలాగే ఏమండి ఏమండి నేను ఇప్పుడు మా నియోజకవర్గానికి సంబంధించి ఏమండి ఎవరు ఏమండి ఏమండి మా నియోజకవర్గానికి సంబంధించి ఉంటాయి కాదండి గురుగారు ఒక విషయం చెప్తానండి, ఒకళ్ళు తప్పు చేశారని మిగతా వాళ్ళు కూడా మనం అందరూ కూడా తప్పుని మనం కవర్ చేయలేం కదండి. ఎక్కడ తప్పు ఏదైతే దొరికిందో దాన్ని మనం ప్రూఫ్, ఇది నేను చెప్పింది విత్ ప్రూఫ్ చెప్తున్నాను నేనండి, అదే విత్ ప్రూఫ్ ఎవరన్నా ఉన్నా కదండి కదా. నేను మా నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి నేను అవునండి, ఇంకొకళ్ళు అవునండి, ఇటువంటి పొరపాటు ఎవరు చేసినా మా నియోజకవర్గంలో రాజకీయ నాయకులు తప్పనిసరిగా నాకు ఎవిడెన్స్ ఎవరన్నా ఇస్తే మా నియోజకవర్గం వరకు నేను డెఫినెట్గా నేను స్టిక్ అనే ఉంటానండి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ప్రమాణాలు చేశాం కాబట్టి దేవుడు అన్నవాడు ఉన్నాడని నేను నమ్ముతాను, దేవుడు అన్నాడు అన్నవాడు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నా కానీ ఈ ఫైల్ బయటకు వచ్చిందండి. లేదంటే ఇన్ని సంవత్సరాలు తప్పుడు ప్రమాణాలు చేశారు కాబట్టి తప్పనిసరిగా దేవుడు ఇవాళ కాబట్టి రేపన్నా శిక్ష వేస్తాడండి.
ఆ శిక్షకి ముందుగానే ఇది హెచ్చరిక కింద ఈ ఎవిడెన్స్ ఈ రోజు బయటకు వచ్చిందంటే కారణం డెఫినెట్గా దేవుడు మార్చుకొని నేను ఈ రోజుకి నమ్ముతానండి. అది గవర్నమెంట్ పర్చేజ్ చేసిందండి, ప్రైవేట్ వ్యక్తులు కాదు. గవర్నమెంట్ కూడా వాళ్ళ విల్లింగ్ తోటి, అది కూడా పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి. ఇళ్ల పట్టాలు వేరు కాదు, మీరు దాన్ని అసరాగా చేసుకుని అది కదండి, దాన్ని అసరాగా తీసుకుని కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో మీరు మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, దీన్ని చేయకూడదు కదా. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు అదే మీ ఇంకో విషయం కదా సార్. సార్ ఇప్పుడు ఇదే అసైన్మెంట్ తన అధీనంలో ఉంచుకున్నాడు అనుకోండి, అది కొంతవరకు తప్పైనా ఓ 50% పర్లేదు, మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ బ్యాంక్ మార్టిగేజ్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమండి, ఆరోపణలు చేయడం అన్నది ఏదైనా ఆరోపణలు చేయొచ్చు, ఆరోపణలు కాదు విత్ ప్రూఫ్ చెప్పమనండి. సింగిల్ రూపీ నేను ఇప్పుడే కాదు, నేను భవిష్యత్తులో కూడా చెప్తున్నాను, మళ్ళీ మీడియా సమావేశంలో మళ్ళీ చెప్తాను, సింగిల్ రూపీ ఇప్పుడు వాళ్ళు 1000 కోట్లు లేదా 500 కోట్లు అని చెప్పడం కదండి. సింగిల్ రూపీ ఎక్కడన్నా నాకైనా కరప్షన్ ఉందనుకోండి, మీరు బ్యానర్ ఐటెంలో రాయండి నా పేరు పెట్టి, నేను ఇప్పుడే చెప్తాను ఛాలెంజింగ్ అని. నేను అందులో మాత్రం ఎప్పుడు కూడా నేను వెనుకడిగేసేది లేదు, భవిష్యత్తులో కూడా వెనుకడిగాను. బ్యానర్ ఐటెంలో పెట్టండి, అంతేగాని ఎలా చూడండి, అంతేగాని లేనిపోని పనికిమాలిన ఆరోపణలు అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయొచ్చు విత్ బేస్ చెప్పమనండి, ఏదైనా సరే విత్ బేస్. అదే ఏదైతే ఉందో కాదండి, ఏదైతే ఉందో అది రామకృష్ణారెడ్డి చెప్పాడన్నది కాదండి, మీకు అక్కడ ఎవిడెన్స్ అతనే చెప్పక్కర్లేదు, మీకు అక్కడ ఎవిడెన్స్ ఏ ఉన్నా సరే సింగిల్ రూపీ నా హయాంలో కరప్షన్ అయిందని మీకు చెప్పినా కానీ ఎస్ మీరు డైరెక్ట్గా మీరు నాకు చెప్పక్కర్లేదు, మీరు మాత్రం వెరిఫై చేసుకోండి. మీరు ఆరోపణ అన్నది ఏదైనా కాదు, నేను చేయలేదండి. లేదండి, ఇది యాక్చువల్గా నడుస్తూ ఉందండి, పక్క ఉందండి. తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత ఫైల్ పక్క పోయిందండి, అధికారంలో ఉండగాను. అది నిరూపించకూడదండి, నిరూపించా కాదు, నేను ఆరోపణలు ప్రూఫ్ విత్ ప్రూఫ్ కలెక్టర్ గారు దీంతో కూడా ఇచ్చారు కదా, నేను ఆరోపణ నిరూపించా. ఏమండి, నేను అదే చెప్పాను సార్, చట్టంలో ఉన్న లొసుకులను బట్టి మర్డర్ చేసినప్పుడు కూడా బయట తిరిగేస్తున్నాడు, అంటే వాడు మర్డర్ చేయనట్టు కాదు కదా, వాడు మనస్సాక్షి తెలుసు అది, కాబట్టి కోర్టు నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి వీడు పలానా విషయంలో మర్డర్ చేయలేదని మనం అనలేం కదండి. లొసుకును బట్టి రావచ్చు, ఎంతమంది చూస్తున్నాడు, కానీ ఈ ఎవిడెన్స్ అన్నది కరెక్ట్ కాదని ప్రూవ్ చేయమనండి, తప్ప ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చింది సార్, కాదండి కాదు అలా కాదండి, ఇది అలా కాదండి, ఇది కలెక్టర్ గారు ఇచ్చిన దాన్ని ఈ ఎవిడెన్స్ ఆయన కోర్ట్ చేశారు, ఏమైతే రికార్డు ఉందో రికార్డు కోర్ట్ చేశారు, ఆ రికార్డు కరెక్ట్ కాదని ప్రూవ్ చేయమనండి. నా వరకు నేను రాజకీయాల్లో చాలా జూనియర్, నేను ఇప్పుడే ప్రారంభంలో ఉన్నాను అండి, ఆల్రెడీ నాకు అంత 3.5 to 4 years అండి. నా వరకు ప్రజెంట్ ఇప్పుడు వరకు నా నియోజకవర్గంలో జరిగే అవినీతి కానీ ఏదైనా ఉంటే దానిపై నేను పోరాటాన్ని నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. ఒకవేళ నా మీద ఏదైనా అవినీతి నేను చేసినట్టు ఎక్కడన్నా నిరూపణైనా కూడా దానికి నేను బాధ్యుడిగా నేను ఉంటాను. ఎందుచేతంటే గాలి కబుర్లు గాలి ఆరోపణలు కాకుండా ఉన్నది ఫ్యాక్ట్, ఏదైనా సరే రికార్డు ఇంకో పలా దాంట్లో నువ్వు కమిట్ అయ్యో నీ ఇది ఇది అని విత్ ప్రూఫ్ చూపించమనండి, తప్పలేదు. మీరు చెప్పింది వాస్తవమే, డెఫినెట్గా భవిష్యత్తులో ఇప్పటికే కొంచెం చట్టాల్లో కూడా కొంచెం మార్పు వస్తున్నాయి, బ్యాంకు ప్రొసీజర్లు ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య అన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్ చేయడం జరిగింది, బహుశా రానున్న రోజుల్లో ఇంకా దీన్ని స్ట్రిక్ట్ చేయడం జరుగుతుందని మేము భావిస్తున్నామండి.